తూర్పుగోదావరి జిల్లాలో రహదారులు నరకప్రాయంగా ఉంది. ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రయాణికులు వెళ్తున్నారు. అధ్వాన్నంగా రాజమహేంద్రవరం సీతానగరం రోడ్లో తయారైనట్టు తెలుస్తోంది. కనీసం అధికారులు పట్టించుకోరా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఇదేనా పరిస్థితి అంటూ ప్రజలు మండిపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నరకప్రాయంగా ఉన్నాయి రహదారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చౌదరి అందిస్తారు. చౌదరి చెప్పండి, రోడ్లు అధ్వానంగా ఉన్నట్టు తెలుస్తోంది, అక్కడ ప్రజలు కూడా తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది, ప్రయాణికులు డీటెయిల్స్ ఏంటి? భవాని, మనం చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాల్లో రాష్ట్ర రహదారులు కానీ జిల్లా పరిషత్ రహదారులు కానీ పూర్తి స్థాయిలో నరకప్రాయంగా మారినాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోనసీమకు సంబంధించి మండపేటలో కానీ, అట్లా కాకినాడ జిల్లాకు సంబంధించి కానీ, అట్లా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కానీ, తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రి నుంచి సీతానగరం వెళ్లే రోడ్డు మార్గం 18 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అక్కడ నరకప్రాయంగా మారిందని చెప్పి చెప్పుకోవచ్చు. నిత్యం అనేక యాక్సిడెంట్లతో పాటు ఎక్కడ ఏం జరుగుతుందా అని చెప్పేసి తెలియని పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో బురదమయంగా మారిన రోడ్లు, అక్కడ గుంటల మాయంతో అనేక అవస్థలు అయితే అక్కడ ప్రజలైతే పడుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. అక్కడ రాకపోకలు సాగించడానికి అనేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులు కూడా నిత్యం అనేక యాక్సిడెంట్లతో పాటు బురదలో కూరుకుపోయి పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులు కూడా నడవని పరిస్థితి ఏర్పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. తాత్కాలిక చర్యలు అయితే చేపడుతున్నారు కానీ శాశ్వతంగా వర్కులు చేయట్లేదని చెప్పేసి అక్కడ స్థానికులు ఆగ్రహం చెందిన పరిస్థితి అయితే ఉంది. స్థానిక ఎమ్మెల్యే కానీ, అట్లాగే జిల్లా కలెక్టర్ కానీ అనేక సార్లు మొరపెట్టుకున్నా కానీ తమ గోడు పట్టించుకోవట్లేదని చెప్పేసి స్థానికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక సార్లు ఆందోళన చేపట్టినప్పటికీ అక్కడ పరిస్థితులు మెరుగుపడకపోవడంతో అక్కడి నుంచి ప్రయాణించడం ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే రాజమండ్రికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ముఖ్యంగా ఈ దారిని ఎంచుకుంటారు. ఈ దారిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. యాక్సిడెంట్లు కూడా చాలా అవటంతో అక్కడ స్థానికులు బెంబేలిస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్కన బురదమయంగా రోడ్లతో పూర్తి స్థాయిలో పక్కన ఉన్న ఇళ్లలో కూడా వరద బురదతో చేరడంతో అనేక ఇబ్బందులకు అయితే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు నుంచి రాకపోకలు పోలవరం డ్యామ్ వరకు అయితే పూర్తి స్థాయిలో ఉంటాయి. కాకపోతే పోలవరం డ్యామ్ వద్దకి వెళ్ళడానికి రహదారులు మూసివేసినప్పటికీ ముఖ్యంగా ఈ సీతానగరం రాజమండ్రికి దారిలో ఉన్న ప్రయాణం చేసే వారికి అయితే నరకం కనిపిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైతే 20 నుంచి 30 నిమిషాల్లో వెళ్ళవలసిన రాజమండ్రి ప్రయాణం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో 2.5 గంటలు 3 గంటలు పట్టడమే కాకుండా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందా అని చెప్పేసి భయం భయంగా ప్రయాణించవలసిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు కూడా పలుమార్లు ఈ బురదలో చిక్కుకుని ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు కానీ, అట్లాగే ఏదైతే ఎగ్జామ్స్ కు వెళ్లే విద్యార్థులు కూడా అనేక సార్లు ఇక్కడ వాహనాలు చిక్కుకుపోయి సకాలంలో ఎగ్జామ్స్ కూడా చేరిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ గర్భవతులు కానీ, అట్లాగే ఇక్కడ నుంచి రాజమండ్రికి ఎక్కువగా రాజమండ్రి టౌన్ కి తీసుకెళ్ళడానికి, అదే రాజమండ్రి సిటీకి తీసుకెళ్ళడానికి ఎక్కువగా ఏదైతే రోగులు ఎవరైతే ఉన్నారో రోగులను తరలించడానికి కూడా అంబులెన్స్లు కూడా అనేక ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే ఉంది. పలుమార్లు ప్రజాప్రతినిధులకి వినతులు చేసినప్పటికీ పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. తాత్కాలికంగా పక్కన ఉన్న చెళ్ళు మట్టి ఏదైతే బురద మట్టి తీసుకొచ్చి తాత్కాలికంగా గుంటలు పోర్చడంతో కొద్దిపాటి వర్షానికి అవి మళ్ళీ బురదమయంగా మారి వాహనాలు జారేసి భయపడిపోతున్న పరిస్థితి అయితే ఉంది భవాని. థ్యాంక్ యూ చౌదరి. అదే మన ఎందుకంటే కాదు తర్వాత బస్సు వల్ల బస్సు కదా.